లో ఆ చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా బయటపడతారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు తెలుగు యువత తరపున ఈరోజు భీమవరం నియోజకవర్గంలో ఫిజల్ నిరాహార దీక్ష అన్నది చేయటం తెలుగు యువత తరపున జరుగుతుంది. ఈరోజు అక్రమ కేసులు పెట్టిన కారణంగా చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేసే వరకు ఇదే దీక్ష తెలుగు యువత తరపున కంటిన్యూషన్ చేస్తామని, రెండోది ఈరోజు బెయిల్ వస్తుందని మేము ఆశిస్తున్నాం తెలుగు యువత తరపుని. అయితే సరే, లేకపోతే కనుక ఇదే మొత్తం స్టేట్ వైడ్గా తెలుగు యువత అంతా కూడా తరిమి తరిమి సైకోని కొడతామని తెలుగు యువత తరపున మేము తెలుగు యువత అధ్యక్షుడిగా డిసైడ్ చేసి మేము ఇది చేసుకు తీర్మానం చేసుకున్నాము. రెండోది స్టేటు మీద కేసులు, తెలుగు యువత మీద కేసులు నిన్న కాక మొన్న లోకేష్ గారు దాని మీద 14 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. అవి కూడా ఈ వారం రోజుల్లో బెయిల్ రాకపోతే కనుక ఏం చేయాలో మేము డిసైడ్ అయ్యి తెలుగు యువత తరపున మేము ఆలోచించి మేము చేసి చెప్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన దానికి నిరసనగా భీమవరం నియోజకవర్గంలో తెలుగు యువత తరపున ఈ నిరసన కార్యక్రమంలో 18వ రోజైన ఈ రోజున పాల్గొనడం జరిగింది. ఈ రోజుని తెలుగు యువత అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో యువతకు రాష్ట్రంలో అనేక ఉపాధి కల్పనలు కల్పించి ఉన్నప్పటికీ కూడా వారందరి భవిష్యత్తు కూడా అన్ని రకాలుగా ఎంతో ఆనందదాయకంగా వివిధ రాష్ట్రాల్లో అలాగే వివిధ దేశాల్లో మంచి జీతాలు తీసుకుంటూ ఉన్నారు. కానీ దాన్నే ఏదో తప్పుగా చూపించి ఈరోజు ఉన్న సైకో ముఖ్యమంత్రి దాంట్లో ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి లేనిది ఉన్నట్టుగా సృష్టించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత అయిన ఆయన్ని ఈరోజుగా 14 రోజులుగా జైల్లో ఉంచి ఆనందాన్ని పొందుతున్నాడు. దానికి నిరసనగా ఈరోజు యువతంతా కూడా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగింది భీమవరంలో. అలాగే రాబోయే రోజుల్లో లోకేషన్ కూడా ఏదో అక్రమ కేసులు పెట్టి లోపల వేస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. అదే కనుక జరిగిన రోజు ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని చెప్పి తెలుగు యువత తరపున హెచ్చరించడం జరుగుతోంది. మరియు ఇంకొక విషయం మీరు గమనించాలి, ఇక్కడ నాయకత్వం లేని పార్టీగా తయారు చేసి మీరు ఎలక్షన్లకు వెళ్దామని మీ పిచ్చ ఆలోచనలతో ఉన్నారు కనుక మీకు ఈ విషయం గుర్తు చేయవలసి వస్తుంది. ఎప్పుడైతే నాయకుడు లోపల ఉన్నాడో జనంలో కూడా సానుభూతి పెరిగి అది మీకు మీ పాలిట నా మరణ శాసనంగా మారుతుందని చెప్పి మీరు తెలుసుకోవాల్సిందిగా ఈ తెలుగు దివాడి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో 18వ రోజు నిరాహార దీక్ష జరుగుతుంది. ఇవాళ తెలుగు యువత మద్దతుతో చేస్తున్నాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారు. ఇవాళ సిబిఐ కోర్టులో ఇవాళ బెయిల్ మీద చంద్రబాబు నాయుడు వస్తారని ఆశిస్తున్నాం. అలాగే సైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్ళ కేసులు ఆల్రెడీ ఆగ్మెంట్ చేసినాయి. అవి ఆల్రెడీ బెయిల్ వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఆల్రెడీ లోకేష్ గారు పాదయాత్ర మొదలెడతామని చెప్పి 29 నుంచి పాదయాత్ర మొదలెడతామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది.
అప్పుడే లోకేష్ గారిని ఇన్నరింగ్ రోడ్ కేసులో 14 ముద్దాయిగా చేర్చ జరిగింది. ఇలాగా ఒక కేసు మీద కేసు పెట్టి లోపల ఉంచాలని చంద్రబాబు నాయుడిని, లోకేష్ని లోపల ఉంచాలని, ఎలక్షన్కి వెళ్ళాలని వైఎస్ఆర్ ప్రభుత్వం చూస్తుంది. అది అవి మేము తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మేము అవి సాగనమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.